సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచూటి అన్నమయ్య డిస్ట్రిక్ట్ సుండపల్లి మండలం వీరాంజనేయులు ఉపాధి కోసం కోయట్కి వెళ్లారు. కాకపోతే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అసలు ఎలా చనిపోయారు, ఎవరిని చంపారా, వీళ్ళేమంటున్నారు అంటే కోయట్ వాళ్ళే చంపారు అని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఏం జరిగింది అని వీళ్ళు అడిగి పూర్తి వివరాలు అడిగి మాట్లాడి తెలుసు. మా నమస్తే అమ్మా. తీసుకొచ్చాడు, నన్ను వేరే వాళ్ళ ఇంట్లో పెట్టున్నారు. మా ఇంట్లో పనిచేసే ఇంట్లో కాక వేరే ఇంట్లో మార్చి పెట్టున్నారు. ఏడుండు పోలీసు వాళ్ళు వస్తా ఉంటారని అది నుంచి మళ్ళీ నేను అడుగుతానే ఉండవు. మేము చూపిస్తాము చూపిస్తాము, ఆడే ఉండు ఎక్కడ పోవద్దు అని చెప్పారు. మాటలు దాకా చూశాను, రాలేదు, గుబెట్టలు రాలేదు, పోలీసు వాళ్ళు రాలేదు. చూపిస్తాము, ఇంకా కాసేపు ఉండు, చూపిస్తాము, బయటకు పోగాకు నువ్వు నువ్వు ప్రాబ్లం పడతావు సరదా అని చెప్పి ఇట్లా అట్లా మాట్లాడారు కోవేటోళ్ళు. ఆడోళ్ళకు కూడా ఫోన్ చేశాను, కోవేట ఆడోళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మాదిరి అన్న తబానా అనమ్మ తబానా అని వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీకు తబాన్ లేదు, నాకు తబాన్ లేదా, నా బిడ్డలకు తబాన్ లేదా అని చెప్పి నేను గట్టి గేసాను. నా మూని చూపించండి ఒకసారి అని, కానీ నా మూని చూపిస్తామని చెప్తున్నారు కానీ చూపించలేదు. ఎందుకు చంపారు, ఎందుకు చంపారు, అసలు ఎవరు చంపారు నీకు తెలుసమ్మా? మేడం నాకు కన్ఫర్మ్ గా వాళ్ళని మనిషి చంపాడు అని చెప్పి నాకు ప్రూఫ్ చూపించలేదు మేడం. వాళ్ళు కెమెరాలు, నాకు కెమెరాలు చూపించండి నా కానీ ఒకటే పట్టుపట్టాను, నాకు కెమెరాలు చూపించలేదు వాళ్ళు. శనివారము రాత్రి 11 గంటలకు మా మూడిని పిలుచుకొని మా మొగుడు ముసిల్ది ఎడారికి పిలుచుకొని పోయింది. ఎడారికి నేను పిలుచుకొని పోయేటప్పుడు నేను ఉన్నాను బయట, బాబుని తీసుకొని బయట ఉన్నాను. ఏమి ఈ టైంలో తీసుకొని పోతున్నారు నిన్ను అంటే ముసలాడు దగ్గరికి తీసుకొని పోతున్నాడు. ముసలాడు కడిగి పోయేసేసి మళ్ళీ నేను రిటర్న్ వస్తాను అని చెప్పాడు నా మొగుడు. నేను మళ్ళీ 12 గంటల 7 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తాడు, మాట్లాడాడు, నేను వస్తున్నాను నేను వస్తాను, నువ్వు పడుకో, 18 స్కూల్ డ్యూటీలు ఉంటాయి 6 గంటలకు, నువ్వు పడుకుండేసాయి, నువ్వు మేలుకోవద్దు అని చెప్పాడు నా మొగుడు. మెసేజ్ కూడా పెట్టాడు, నా మెసేజ్ కూడా ఉన్నాయి, నా మెసేజ్ కూడా విన్నాడు. నేను 12 గంటల 12 గంటలకు నేను పడుకొని నిద్రపోయినాను. 6 గంటలకు ఫోన్ చేస్తాడు అని చూస్తే ఫోన్ చేయలేదు. ఇద్దరు మేము ఒకే ఇంట్లో పనిచేస్తాము, రూమ్ లేవి చూస్తే రూమ్ లో లేడు, దువాని లేవి చూస్తే దువానిలో లేడు మా మొగుడు. ఇంట్లో ఇంకో డ్రైవర్ పనిచేస్తాడు, రాజంపేట పిల్లలు ఉంది, మీరిద్దరు ఒకే రూమ్ లో పడుకుంటారు కదా. నా మూడు ఈ రోజు రాలేదు, ఐడికి రూమ్ లో పడుకుండేదానికి. డోర్ కూడా సరిగ్గా లేదు, డోర్ తీస్తే కిరికి కిరిక అంటది. నువ్వు వచ్చింది లేదు చూసుకోలేదా నాన్న, నువ్వు నా మూడు వచ్చిందంటే నేను చూడలేదక్క నాకు తెలియదు అని అంటున్నాడు. మళ్ళీ కొవేటోళ్ళకి అడిగాను నేను, మా మూని రాత్రి బిల్వారు తీసుకుమినారు కదా రాలేదా నా మూడు అంటే, లేదు నా కొడుకు పిలుచుకొని వచ్చినాడు, నా కొడుకు తీసుకొని వచ్చాడు అని ముసలు చెప్తాంది. మళ్ళీ వాళ్ళ కొడుకు అడిగితే నేను తీసుకొని వచ్చాను, నా బండ్లో తీసుకువచ్చాను అని చెప్తున్నాడు. నీ బండ్లో తీసుకువచ్చి అంటే నువ్వు బండ్లో దింపినట్టుగా నీ ఇంటి ముందర కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు ఓపెన్ చేయాలంటే ఆఫ్ చేసి ఉండాలి అని చెప్తున్నారు. శుక్రవారం నా బుద్ధి పనిచేసే కెమెరాలు, శనివారం నా బుద్ధి పని చేయకుండా పోతాయా మేడం? కెమెరా చూపించమంటే ఆఫ్ అయిపోయి ఉంది కెమెరా అని చెప్తున్నారు. ఇంటి ముందర అన్ని కెమెరాలు ఉన్నాయి, వాళ్ళని కొవేటలు అడుగుతాం రాండి, వాళ్ళు కెమెరాలు తీమంటే తీస్తారు. ఎవరు బండ్లు ఎక్కించుకొని పోయిన వాళ్ళు అంటే వాళ్ళు చూశారు, వాళ్ళు చూపించారు కానీ నాకు చూపించలేదు. బలాంటి బండ్లు తీసుకొని పోయారు నా భర్త బలాంటి టైంలో, కానీ కెమెరాలు ఉండాలి కానీ కెమెరా నాకు చూపించలేదు. ఆ బండి నేను గుర్తుపడతానని చెప్పి, నా భర్త నేను గుర్తుపడతానని చెప్పేసి, మాకు తెలియదు నీ మూడు ఎడో తాగేసి పడుకున్నాడేమో అని చెప్పారు. నా మూడు తాగలేదు మేడం, 4 సంవత్సరాల నుంచి నా మూడు తాగలేదు, ఇప్పుడు రీతికి వచ్చాడు, నన్ను బాగా చూసుకుంటాడు, నా బిడ్డలు నన్ను చూసుకుంటున్నాడు, మేమేదో ఇద్దరు సంపాదించుకుని ఏదో ఒక రూపాయి నా బిడ్డలు చదివించుకోవాలని ఏదో ఇంట్లో ఉన్నాం మేము. మాకిద్దరికి కూడా ఏ గొడవలు లేవు, మేము శుక్రవారం కూడా మేము చుట్టూకి పోయించాం నా మూడు, నేను శనివారం ఇలా జరిగిపోయింది. వాళ్ళు అడిగితే వస్తాడనే చెప్తున్నారు, కోడళ్ళు కూతుర్లు కొడుకులు అందరూ కూడా ఇంకా వస్తారనే తడతన్నారు. నేను తిడతానే ఉండా నా మూడు ఏదో చేసినారు, నీ కొడుకు లేడు నా మొగుడు లేడు, నీ కొడుకు ఎక్కడ పోయినాడు అని అడిగాను నేను. వానికి మింటలు ఉంటే వాడు ఇద్దరు పిల్లలు చేసుకున్నాడు, ఆడొక కోపరం పెట్టాడు ఈడొక కోపరం పెట్టాడు, ఆడొక రోజు ఉంటాడు ఏడొక రోజు ఉంటాడు, వానికి మింటలు ఉంటే ఎందుకు చంపుతాడు, ఎందుకు తీసుకొని పోతాడు, అసలుకి మా మూడికి వానికి ఏం సంబంధం ఉంది, అసలు వస్తానా, ముజిల్దాని డ్రైవర్ నా మూడు, ముజిల్దాని కొడుకు ఏం సంబంధం ఉంది, నా మూడు తీసుకొని పోయి మీ జాకరు తీసుకొని పోయి చాపతి కల ఎడర్లు తీసుకొని పోయి కత్తలతో పొడిసి ఇసుకలోనే పాత పెట్టేసి మళ్ళీ వచ్చి వెనుపల్లం పొక్కలో పడుకుంటాడా మేడం వాడు తెలియనిట్టుగా.
చేసి మళ్ళీ ముసలోడికి చెప్పి నేను మీ కొడుకు ఏదో చేసి ఉంటాడు చూడండి చూడండి అని చెప్తే వాళ్ళు కనుక్కొని వాళ్ళు అన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి కాడికి తీసుకొచ్చి ఇవన్నీ కొట్టారు దువానిలో వేసి నాకు చూపించకుండా కొట్టుకొని వాళ్ళని అడగదాని కట్టే తీసుకోమన్నారు అన్ని నాకు కనిపించకుండా కూడా ఇంకా బండి పద్దెన బండి ఉండింది వాళ్ళ బండి పద్దెన ఉండింది మధ్యాహ్నం లేకుండా పాలు పోలీస్ స్టేషన్ లో పెట్టారు అని బండి ఆ బండి ఎందుకు బండి ఆడ తీసి పెట్టారు ఏం కెమెరాలు తిమ్మంటే తీలేదు దేనికి అని అడిగితే ఆపైపోయినాయని చెప్తున్నారు ఆడపిల్లలు ఎడార్లో తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపారు అని అంటున్నారు కదా ఈ విషయాలు మీకు ఎలా తెలిసిందమ్మా అది చెప్పండి సోషల్ మీడియాలో వస్తున్నాయి మేడం ఓకే మీడియా వచ్చేసింది కోవిడ్కి ఆల్రెడీ వచ్చేసింది అంత మీడియాలో భూపం అవుతున్నాయి ఫోన్లలో ఓకే వాడేమి కన్ఫర్మ్ అయిపోయింది వాడే ఒప్పుకొని వాడే నిలిచిపోయాడు స్టేషన్ లో నేను చంపినోడు ఒప్పేసుకున్నాడా నేను చంపేశాను అనేసి నేను తప్పేశాను నేను తీసుకుని పోయి పలాంటి అని పాతి పెట్టాను వాడే ఒప్పుకుందేసేసి ఈ కెమెరా నా మొగుడు ఫోన్ నిన్న ఆదివారం పొద్దున్న 6 గంటల నుంచి సాయంకాలం రాత్రి 1 గంట వరకు రింగ్ అయింది మేడం నా మొగుడు ఫోన్ కానీ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు అసలు ఆ ఫోన్ టచ్ చేయలేదు ఎవరే గానీ రాత్రి 1 గంట వరకు స్విచ్ ఆఫ్ అయిపోయింది పోలీసు వాళ్ళు వచ్చారు ఆదివారం నైట్ పోలీసు వాళ్ళు వచ్చారు తీసుకుని వచ్చారు నన్ను బయటకు రప్పించారు మాట్లాడాను వాళ్ళు పక్క తీసుకొని మాట్లాడారు వాళ్ళకు మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా అని అన్నాడు ఏమి గొడవలు లేవు మేడం మాకు ఏ గొడవ లేవు ఏ కొట్టాడలేవు బాడీ సేఫ్టీగా ఇంటికి ఇండియాకి వచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా చూస్తున్నారు మేడం ఆయన జీలకర్ర మురళికి ఆయనకు ఆయనకు చూస్తున్నారు ఇటు నుంచి అక్కడికి రమ్మని చెప్తున్నారు నేను ఇక్కడి నుంచి వచ్చేదాన్ని కూడా ట్రై చేస్తున్నాను పోయేదానికి కనీసం 1 రూపాయి అంటే కూడా ఇంకా లేదు టాక్సీ పోవడానికి నా మరిది తీసుకొని పోవాలి అడిగి నన్ను మా మూడు కాడ 50,000 రూపాయలు డబ్బులు కూడా ఉన్నాయి నేను 6 రోజులు శుక్రవారం నమ్మితే ఇచ్చాను 2 నెలలు జీతం ఇచ్చాను చేతికి ఇంటికి పంపించమని కానీ ఆ డబ్బులు లేవు బతాక లేవు మొగుడు లేడు నాకు ఆ డబ్బులు అవసరం లేదు నా మొగుడు నాకు చూపి ఒక్క ఆఖరి చూసి చూపించండి అని వాళ్ళ కొబ్బరి మీద కాళ్ళ వేల పడి ఏడ్చాను మేడం నేను నా మొగుడిని ఒక్కసారి చూపించండి ఉండాలని నేను ఎవరికి నేను చెప్పుకోను ఒక్కకే ఒక్కసారి నా మొగుడిని చూపించండి నా కళ్ళతో చూడాలి అంటే వస్తాడనే చెప్తున్నారు ఈశాల బొక్కర ఈశాల ఇలియం ఈశాల బొక్కర అంటున్నారు కానీ నా మొగుడిని చూపించలేదు మేడం వాళ్ళు చూపించలేదు వాళ్ళకు తెలిసిపోయింది తెలిసినా కూడా ఇంకా నా ముందు బయట పెట్టలేదు వాళ్ళు నాకు చెప్పలేదు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు కొడుకులు వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు కానీ నాకు చెప్పడం లేదు నాకు చూపించడం లేదు ఇప్పటికి కూడా ఇంకా నా మొగుడు రాజు కసి చెప్పడం లేదు ఉత్తరం అంటారు మేడం ఇక్కడ కోవిడ్ లో అక్కడ ఉన్నాడు నీ మొగుడు నీ మోనికడికి తీసుకొని పోతామని చెప్పి తీసుకొని పోయి కార్ లో ఏరే వాళ్ళ ఇంట్లో పెట్టారు ఏరే ఇంట్లో పెట్టినా కూడా అక్కడ నన్ను బాగానే చూసుకున్నారు ఆ కోవిడ్ వాళ్ళు ఆ కోవిడ్ వాడు కూడా మా మొగుడు ముసలోడు ఫ్రెండే వాడు వస్తా ఉన్నాడు అక్కడికి ఆ బాబా గారు విధానికి నేను చూశాను అక్కడ వచ్చి నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు తిండి నీళ్ళు అన్ని ఇచ్చారు చూశారు బాగానే ఉంది కానీ అక్కడ పెట్టేశారు తీసుకుని పోయి అక్కడ పోయేది బయట అక్కడ నుంచి బయటపడేదానికి నాకు వల్ల కావడం లేదు అది లొకేషన్ రావడం లేదు మా పిల్లలు అడుగుతున్నారు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని నేను చెప్పలేక మెక్కలేక ఏదో ముసలిదాని నెంబర్ పెట్టి ముసలిదానికి కొట్లాడినారు మా అన్న చంపేసినట్టు మా వదిన కూడా చంపేశారా మీరు ఇప్పుడు కనిపించలేదు ఆమె చెప్పలేకపోతుంది ఎక్కడున్నారని చెప్పి ముసలిదా కొట్టి దానికి ఫోన్ చేసి కొట్టితే లొకేషన్ పంపించింది వాళ్ళకు వాళ్ళంతా ఉండాలి మీ వదిన తీసుకొని పోండి అని అంతే తప్ప వాళ్ళ నుంచి అసలుకు నిజాలు నిజాలు అసలు చెప్పడం లేదు వాళ్ళ కొడుకే కదా ఇప్పుడు వాళ్ళ కొడుకే కదా ఒప్పుకొని నిలిచిపోయాడు నేను చేసిన నా పని ఒప్పుకొని నిలిచిపోయాడు వాళ్ళ కొడుకు ఒకడే చంపాడు ఇంకా ఎన్నో ఇద్దరు తీసుకొని పోయినాడు నా మూడు అంత పిరిగివాడు కాదు మేడం సామాన్యంగా నమ్మడు మనసుల నా మూడు ఆ రోజు రాత్రి ఏమి దేవుడు నన్ను తీసుకొని పోవాలనుకోని ఏమన్నా పోయినాడు ఏమో నా మూడు ఎవరికని అయ్యో అన్నాడు గాని ఎవరికి న్యాయం చేసినోడు గాని దుర్మార్గంగా మాట్లాడినోడు కాదు ఇది చేసుకున్నావా అది చేసుకున్నావా చెప్పేవాడు నాకు మేము ఇద్దరం కలిసి పిలిచి ఉండేవాళ్ళం నేనే భోజనం పెట్టేదాన్ని నేనే టిఫిన్ పెట్టేదాన్ని నాతో బాగుండేవాడు నేనే కొట్లాడినా కూడా నా తయ్య నాతో బాగుండేడు నా బంగారం నువ్వే బంగారం అని చెప్పేవాడు నన్ను చూడు నువ్వు కూడా సేఫ్టీగా వస్తావు మీ భర్త బాడీ కూడా సేఫ్టీగా వస్తుంది ఫస్ట్ మీరు ఏమైనా తిన్నారా నమ్మకడే లేడు నాకెందుకు తిండి మేడం ఒకసారి చూపించండి కోవిడ్ వాళ్ళు కోవిడ్ ముసలిదానికి కాలు కొట్టుకున్నాను మేడం నాకు ఒక్కసారి చూపించు నిన్న అమ్మ అమ్మ అంటా ఉన్నాడు నా మొగుడు ఎందుకు చూపించలేదు మీరు నా మొగుడిని నా మొగుడు ఏదో చేసినారు కాబట్టి చూపించలేదు మీరు లేదంటే ఎందుకు చూపించారంటే ఇన్షాల్లా ఈజీ ఇంటర్లో ఈజీ వాళ్ళ కోడలు మా అత్తకు తపాను కానీ ఎందుకు ఫోన్ చేస్తానో చేయగాకంటారు మేడం వాళ్ళు కోవిడ్ లో
నాకు తెలిసి ఏ గొడవ పడలేదు మేడం వాళ్ళు. నాకు తెలిసి నాకు ఏ చేసినా ఏ చెందినా కూడా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పేస్తాడు, ఇది పరిస్థితి ఇది పరిస్థితి నేను దగ్గర ఉన్నాను అని చెప్పేసి. మూడు బేసవారు నా వద్దు, అది బయట అది జీబాలో అది డబ్బు డ్రమ్ తీసుకురామని 12 గంటలప్పుడు వచ్చి మా అమ్మ డోర్ కొట్టాడంట, బయటికి రా నువ్వు, బయటికి రా నువ్వు, నువ్వు బయటికి రా, బయటకు వచ్చి జీబాల డబ్బా తీసుకుని వచ్చిరా, జీబాలు అంతా కింద వేస్తారు కొన్ని మనుషులు. అంటే అది గవర్నమెంట్ గడిపి రాపిస్తే వీళ్ళు కోబెట్టే డబ్బా తీసుకొచ్చి వాళ్ళు పెడతారు మేడం. మా అమ్మని సంబంధం లేదు, ఎవరైనా ఇంటికాడ రెడ్డి తీసుకొచ్చి పెట్టి పెట్టు అంటున్నారు. ఎవరైనా ఇంటికాడ నుంచి తీసుకొచ్చి పెడితే మా అమ్మని కొట్టరా వాళ్ళు కెమెరాలో చూసి. కారణం ఏమైంటుంది, మెయిన్ రీజన్? కారణం నాకు ప్రూఫ్ తెలియదు మేడం. కారణం ఏంటి అంటూ ప్రూఫ్ నాకు రావడం లేదు. వాడు అది కూడా అది జీవాల గొడవ జరిగిందని నాకు తెలీదు. ఎట్లా పోలీసు కూడా చెప్తున్నాడు. అమ్మ ఒక నిమిషం ఒక నిమిషం, మీ అమ్మగారు అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు, ఒక్కసారి మీ అమ్మగారితో మాట్లాడండి అమ్మా. ఏమ్మా భద్రంగా చేయమ్మా, నీలాంగు ఒకరికి జరగకుండా చేయని చెప్పు, మీడియా వాళ్ళకి చెప్పుమ్మా, సార్ వాళ్ళకి చెప్పు. నా మాదిరి ఇంకెవరికి జరగకూడదు అమ్మా, ఇండియా వాళ్ళకి ఎవరికి ఇట్లా జరగకూడదు అని నారా లోకేష్కి పోవాల ఇది అని చెప్పుమ్మా. నాలా ఏ తల్లికి ఏ తల్లిదండ్రి ఏడ్చకూడదు, నాలా ఏ ఆడబిడ్డ ఏడ్చకూడదు అని చెప్పుమ్మా. కోవిడ్కి వచ్చారు కానీ ఏం చేయని వచ్చారమ్మా, చచ్చిపోయేదానికి వచ్చారా కోవిడ్కి తల్లే. ఇప్పుడు చూపించావు వచ్చాడు చూచావు వచ్చాడు, నీ మూడిని పిలుచుకొని ఇంటికి పోతావు అని శవాన్ని చూపిస్తున్నారు. శవం కూడా ఇప్పటికీ చూపించలేదు. ఎవరమ్మా నువ్వు ఏడ్చారు దగ్గర తీసేదే? గొడవ ఉంటే గొడవ ఇంట్లో